నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలి అంటూ ఎంతో కాలంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరం అంటూ నినాదాలు, ఉద్యమాలు, పోరాటాలు దేశవ్యాప్తంగా కొనసాగుతూ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దీని మీద స్పందించడానికి మనతో పాటుగా ఉన్నారు బెల్లయ్య నాయక్ గారు, తెలంగాణ కాంగ్రెస్ లీడర్. బెల్లయ్య నాయక్ గారు నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం కవిత గారు, బాగున్నారు కదా? నేను బాగున్నానండి. ముందు నుంచి కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు అనేవి సాగుతూ వస్తున్నాయి. చాలా వరకు కావాలనే వాళ్ళు వద్దు అనుకుంటూ అసెంబ్లీలు తీర్మానాలు చేసినాయి. ఈ రోజు సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది ఎట్లా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది ఒక ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పనికి చెప్పొచ్చు. మనం ఒక సామాజిక పునాదుల్ని కదిలించేటటువంటి తీర్పు. చాలా కాలంగా అత్యధిక వెనుకబడ్డటువంటి వర్గాల ప్రజలు కోరుకుంటున్నటువంటిది, వాళ్ళకి దక్కేటటువంటి అవకాశం వచ్చేటటువంటి తీర్పు. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు, పార్లమెంట్ జరుగుతూ ఉంది, అసెంబ్లీ జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ మాకు మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ లో వాటా కావాలని చెప్పి మొదలు పెట్టినటువంటి ఉద్యమం 30 ఇయర్స్ తర్వాత ఇవాళ పార్లమెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో నిన్ననే మనం చూసాం ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు. 40 20 మంది ఐఏఎస్లు కలిసి బడ్జెట్ ను తయారు చేస్తే అందులో ఇద్దరు మాత్రమే ఓబీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా హల్వా పంపించేటప్పుడు వెనకాల నిలబడ్డారు, ఫోటోలు కూడా రాలేదు అనే మాటని చెప్పాడు. అంటే ఓబీసీలకు ఈ చట్టసభల్లో అధికారంలో ప్రాతినిధ్యం లేదు, వాళ్ళకి దక్కాల్సిన అవసరం ఉందని ఒక దిక్కు మాట్లాడుతున్నటువంటి సందర్భం. రెండో దిక్కు 30 సంవత్సరాల నుంచి తెలంగాణలో మాదిగల వాటా మాదిగలు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో కావాలని ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్నటువంటి క్రమం. గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి జీవోని ఇస్తే అది మన రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది, వాళ్ళ సుప్రీంకోర్టు దానికి ఆ కొట్టివేతను ఎత్తేస్తూ అది న్యాయమైనటువంటిదే అని చెప్పి అంగీకరించినటువంటి పరిస్థితి. మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎస్సీ కేటగిరీలో 59 కులాలు, ఎస్టీ కేటగిరీలో 35 తెగలు ఉన్నటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే ఎస్సీ కేటగిరీలో మాలా మాదిగ ప్రధానమైనటువంటి రెండు సామూహిక వర్గాలుగా ఉన్నారు. ఆ రెండింటి మధ్యన ప్రజలకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగాల రంగంలో పంపిణీ జరగడంలో లోపాలు జరుగుతున్నాయి, మా వాటా మాకు రావట్లేదు అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది తొలగించుకోవడం కోసం సామాజిక న్యాయ సిద్ధాంత పునాదిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జనాభా ప్రకారం అన్ని వర్గాలకు వాటా దక్కాలనే లక్ష్యం అనుగుణంగా ఇది పంపకాలు జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టింది. దాని తర్వాతనే దానికి అనుకూలంగా చాలా సంఘాలు, ఆదివాసీ తుడుందెబ్బ కావచ్చు, చాలా సంఘాలు ఎస్టీలలో కూడా మా వాటా కావాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. కానీ అది పెండింగ్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినప్పటికీ దానికి రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకుల వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితి. అందుకనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేర్చడం కానీ తీసేయడం కానీ పవర్ లేదు, విభజించే అధికారం కూడా వాళ్ళకి లేదని గతంలో హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని కొట్టేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు అనేటటువంటి డైరెక్షన్ ఇవాళ సుప్రీంకోర్టు ఇవ్వడం అనేటటువంటిది సామాజిక న్యాయాన్ని మరొక జీవం పోసినట్టుగా అవుతుంది. ఎస్టీలలో ఉన్నటువంటి అత్యధిక వెనుకబడ్డటువంటి తెగలకు, ఎస్సీలలో ఉన్నటువంటి అత్యధిక వెనుకబడ్డటువంటి కులాలకు వారి వాటాను వాళ్ళు కల్పించే చట్టాలు చేసుకునేటటువంటి అవకాశం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది. ఇది చాలా పెద్ద కీలకమైనటువంటి మార్పు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా చెప్పారు, త్వరలోనే ఈ జడ్జిమెంట్ కు అనుకూలంగా మేము ఆర్డినెన్స్ ను అవసరమైతే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంట్ చేస్తాం అనేటటువంటి మాట చెప్పారు. దానికి సంబంధించి ఎస్టీలకు సంబంధించి కూడా ఆలోచించేటటువంటి అవకాశం, ఎట్లా న్యాయం చేయాలి, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పద్ధతిలోనే ఎస్టీ వర్గీకరణ చేయాలా, దానికి ఏ బేసిస్ ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది అనేటటువంటిది స్టడీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు ప్రిమిటివ్ ట్రైబల్స్ ఉన్నారు, 9 ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా అత్యధిక వెనకబడ్డటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్, వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకు దక్కేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలకు చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నా అక్కడ చేయడానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఈ జడ్జిమెంట్ ద్వారా తిరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది నేనైతే నా దృష్టిలో ఒక సామాజిక విప్లవానికి పునాది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రాజ్యాంగం ద్వారా ఈ సమస్యల్ని బలంగా పరిష్కరించుకోవచ్చు, వైరుధ్యాలను పరిష్కరించడం కోసం రాజ్యాంగమే ఒక స్పష్టమైనటువంటి అవకాశం కల్పించింది అనేటటువంటి విశ్వాసాన్ని కూడా ఈ తీర్పు చెప్పింది. దీంతో పాటుగా ఇంకో బెనిఫిట్ కూడా దీనికో ఉంది, పరస్పరం మా తెగల మధ్యన మాది వాళ్ళు తింటున్నారు, వీళ్ళది మాది తింటున్నారు అనేటటువంటి భావన గిరిజన తెగల మధ్యన ఒక 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 భావనగా ఉన్నది, ఆ భావన తొలగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది.
పైగా ఇది తొలగి వాటాలు ఏబిసిడి జరిగిన తర్వాత కూడా మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి జరగలేదు అనుకోండి, అప్పుడు అసలు కారణాల దగ్గరికి పోయి శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారాన్ని మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందేటటువంటి కావాల్సినటువంటి వాటి మీద ఒక సమిష్టిగా పోరాటం చేసేటటువంటి అవకాశం కూడా ఈ ఎస్సీ వర్గానికి కానీ ఎస్టీ వర్గానికి కానీ దీని ద్వారా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎస్సీ వర్గీకరణ అయితే గతంలో ఏబీసీడీలు గా చేయాలనేది కనిపించింది, ఎస్టీలకు సంబంధించి అలా ఇంకా ఇప్పటిదాకా కార్యాచరణ రూపొందించుకోలేదు కదా, ముందు కదలలేదు కదా, అది ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు ఎస్సీలు ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి ఒక మౌలికమైనటువంటి తేడా ఉంది. ఎస్సీలు ప్రతి గ్రామంలో మాలా ఉన్నారు, మాదిగా ఉన్నారు, కానీ ఎస్టీల కాడికి వచ్చేటర్లకు ఇప్పుడు మా 33 తెగలలో 12 తెగలు ప్రధానమైనటువంటి తెగలు తెలంగాణలో. గోండులు మనకు ఆదిలాబాద్లో ఉంటారు, మహబూబ్నగర్లో ఉండరు, రంగారెడ్డి జిల్లాలో ఉండరు, అదేవిధంగా హైదరాబాద్లో ఉండరు, అదేవిధంగా కోయలు మనకు ఖమ్మం వరంగల్ జిల్లాలో ఎక్కువ ఉంటారు, అది కూడా భద్రాచలం గోదావరి లోయ బెల్ట్ ప్రాంతంలో మాత్రమే కోయలు ఉంటారు. అది దాటి ఇవతల మనకు కోయలు ఉండేటటువంటి పరిస్థితి లేదు. చెంచులు మనకు ఒక నల్లమల్ల ఫారెస్ట్ కు మాత్రమే పరిమితం ఉన్నటువంటి పరిస్థితి, కొద్దిగా రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కొద్దిగా ఉన్నారు, కొంత నల్గొండ జిల్లా, ఆ నల్గొండ జిల్లా పాత మహబూబ్నగర్ జిల్లా ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు లేనికాడ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు దానివల్ల ఉపయోగం లేకపోగా ఆ రిజర్వేషన్ ఎట్లా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా దీని మీద ఒక శాస్త్రబద్ధమైనటువంటి స్టడీ చేసి సైంటిఫిక్ గా దీని పరిష్కారాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీలలో జనాభాతో పాటు నివసిస్తున్న ప్రాంతాన్ని కూడా దీంట్లో కాన్ఫిడెన్స్ లకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆ వర్గానికి దానివల్ల న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలు మనం రంగారెడ్డి జిల్లాలో గోండ్లకు కేటాయించినాం అనుకోండి, ఉపయోగం ఏముంది? అదే ఆదిలాబాద్లో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది, అక్కడ వాళ్ళ జనాభా ప్రకారం ఆ జిల్లాను ఆ ప్రాంతాన్ని కూడా బేస్ చేసుకొని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మొత్తం జనాభాను స్టేట్ యూనిట్ గా తీసుకొని కేటాయించడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి నష్టం జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ స్టడీ చేసి కమిటీ వేసి సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అదే విధంగా సంఘాలు, వివిధ ఆర్గనైజేషన్స్, ప్రజాప్రతినిధుల కంటే కూడా ఎక్కువ పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకొని ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం, మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో పరిష్కరించేటటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పాజిటివ్ గా స్పందించారు, దీన్ని ఆహ్వానిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయానికి కట్టుబడి దేశమంతా కూడా ఇవాళ బీసీల సమానత్వం, ఎస్సీ ఎస్టీలకు సమానత్వం, మైనారిటీలకు మహిళలకు సమానత్వం కావాలని కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో దీన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈ జీవో తీసుకొచ్చారు కాబట్టి 100% ఆయన కూడా ఇమీడియట్ గా ఆ జీవో రిస్టోర్ అయింది. పాత జీవోను సుప్రీం హైకోర్టు కొట్టేసిన జీవోను సుప్రీంకోర్టు రిస్టోర్ చేసింది కాబట్టి ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో అమలు కావచ్చు. తెలంగాణలో చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చట్టాలన్నీ తెలంగాణ అడాప్ట్ చేసుకున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది, ఆ టర్మ్ 10 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త చట్టం చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ స్టడీ చేసి ఒక కొత్త ఒక మంచి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దాదాపు 10% కి ఎక్కువ మాదిగలు, గతంలో 7% మాత్రమే మాదిగలకు ఆ ఇచ్చిన జీవోలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ జీవోలో. అది తెలంగాణకు వర్తింప చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే పాపులేషన్ మా దగ్గర ఎక్కువ ఉన్నారు కాబట్టి పాపులేషన్ ప్రకారమే దీన్ని మనం విభజన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది దీంట్లో. సో ఇప్పుడు బెల్లయ్య నాయక్ గారు, ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రతి పార్టీ మేమే తీర్మానం చేసి పంపించాము అనేది చెప్తోంది, బీఆర్ఎస్ అదే మాట చెప్తోంది, కాంగ్రెస్ చెప్తున్నారు, ఆ తర్వాత కేంద్రం కూడా అదే మాట చెప్తోంది. మోదీని స్వయంగా మందకృష్ణ కలిశారు కాబట్టి క్రెడిట్ అంతా మోదీకి అనేది ఎలా చూస్తారు దీన్ని? ఇది క్రెడిట్ అంతా కూడా మాదిగ జాతి పోరాటం ఉంది. నేనైతే మందకృష్ణ మాదిగకు మాదిగ జాతికి ఇవ్వదలుచుకున్నాను, మిగతా వాళ్ళం అంతా సపోర్ట్ చేశాం, నేను కూడా సపోర్ట్ చేశాను. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎవరి ఆలోచన మా జాతికి అన్యాయం జరుగుతుందనే ఆలోచన ఎవరి మెదడులోకి వెళ్ళొచ్చింది? రాజకీయ పార్టీల మెదడులోకి వెళ్ళి రాలే, రాజకీయ నాయకుల మెదడులోకి రాలే, అది మందకృష్ణ మాదిగ మెదడులో వచ్చింది, మాదిగ సమాజం, మాదిగ చైతన్యవంతమైనటువంటి యువకుల మెదడులో వచ్చింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా వాటా మాకు కావాలని చెప్పి పోరాటం చేసింది వాళ్ళు, తర్వాత గుర్తించి సమాజం అంతా సపోర్ట్ చేసింది, మీడియా సపోర్ట్ చేశారు, మీరు చేశారు, మేము చేశాం, ఇక సామాజిక వర్గాలు చేశాయి, మా కులాలకు అతీతంగా అంబేద్కర్ వాదులు, మాల కులంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్షల మంది అంబేద్కర్ వాదం సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి పోరాటం అని భావించిన తర్వాత అందరం మద్దతు ఇచ్చాం. కానీ క్రెడిట్ మాత్రం వాళ్ళ సమస్యను గుర్తించి దాని పరిష్కారం కోసం 30 సంవత్సరాలుగా కాంప్రమైజ్ కాకుండా కొట్లాడుతున్నటువంటి మాదిగ యువకులకు, మాదిగ జాతికి,
దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగకే పోతుంది. బీజేపీ పాత్ర అయినా, కాంగ్రెస్ పాత్ర అయినా, ఇంకో పార్టీ పాత్ర అయినా, వాళ్ళ సమస్యను గుర్తించడం పరిష్కారం అవుతుంది. క్రెడిట్ పోరాటం చేసిన వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ బెల్లయ్య నాయక్ గారు. మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అండ్ మీరు సుప్రీంకోర్టులో ఈ విజయాన్ని సాధించారు, అక్కడ సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మళ్ళీ కలుద్దాం, మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ విత్ బెల్లయ్య నాయక్ గారు. తను ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి బయలుదేరారు. సుప్రీంకోర్టులో చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ హైదరాబాద్కి వస్తున్నారు. మళ్ళీ మనం బెల్లయ్య నాయక్ గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.